पत्तूर पोलीस स्टेशन लिमिट्स शमशाबाद जोन राचकोंडा कमिश्नरेट सो ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మన ఎస్ఓటి టీమ్ అండ్ కొత్తూరు పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ కొనుక్కున్నారు కొన్ని షాప్స్ నుంచి. తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుందని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూరు లోకల్ పోలీస్ జాయింట్గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు ఒక 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 25-30 చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటి మనకు 42 ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరకదు. ఈ చాక్లెట్స్ మనము అది ఈ ర్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్గా ఉంది, దాంతో గాంజా మిక్స్ చేసేటట్టు స్మెల్ కూడా వస్తుంది. సో దీంతో ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనం ధీరేంద్ర బెహ్రా, ఇతను వచ్చేసి జస్పూర్ డిస్టిక్ ఒడిశా నుంచి, అండ్ సోమనాథ్ బెహ్రా, ఇతను భద్రక్ డిస్టిక్ ఒడిశా నుంచి, అండ్ సాహు, ఇతను కూడా భద్రక్ డిస్టిక్. వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లేబరర్స్గా ఈ కొత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడం కాకుండా ఈ చాక్లెట్స్ కూడా అక్కడి నుంచి ఒడిశా నుంచి మనకు తీసుకొచ్చినట్టు ప్రిపేర్ ఇన్ఫర్మేషన్. ఇది తీసుకొని వచ్చి ఈ చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్లో ఒక 7-8 షాపుల్లో అమ్ముతున్నట్టు, ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని టార్గెట్గా పెట్టుకొని, ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని ఇది వాళ్ళు చాక్లెట్స్ సెల్ చేయడం. ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక 15-30 రూపీస్ మధ్యలో ఈ అడిక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. సో దీంట్లో అందరినీ కూడా మనం ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఈ చాక్లెట్స్ అన్నీ కూడా 42 ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర నుంచి సీల్చడం జరిగింది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఒక 3 సెల్ ఫోన్స్ కూడా అదుపులోకి మనం తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మనము చూస్తే ఈ గత 2-3 సంవత్సరాలు, గత 3-4 ఇయర్స్ నుంచి ఈ సైబరాబాద్లో ఎస్పెషల్లీ శంషాబాద్లో ఉన్న అదర్ జోన్స్లో కూడా ఈ నార్కోటిక్స్ మీద చాలా కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ గాంజా ట్రాన్స్పోర్టేషన్, లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, సింథటిక్ డ్రగ్స్ అన్నీ కూడా చాలా ప్లేసెస్లో సీజ్ చేయడం కేసు రిజిస్టర్ అవ్వడంతో ఇది ఒక కొత్త రూపంలో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్తగా అలవాటు చేయడం, అండ్ తర్వాత వాళ్ళకు అడిక్షన్ పాల్గొనేట్టు చాక్లెట్స్ రూపంలో మీరు కొత్తగా అయితే తయారు చేసినట్టు మనకు అనిపిస్తుంది. సో ఈ చాక్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ తయారు చేశారు, దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనము ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని మన నిన్న ఈవినింగ్ 9వ తేదీన మనకు జనవరి 9వ తేదీన ఈ జాయింట్ ఆపరేషన్ ఎస్ఓటి యాజ్ వెల్ యాజ్ లోకల్ పోలీస్ 42 ప్యాకెట్స్ ఆఫ్ చాక్లెట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వేచి చేసి దాదాపు 8 కిలోస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో బేసికల్గా నేను సివిలియన్స్కు, ప్లస్ ఎవరైతే అడిక్ట్ చేస్తున్నారో, ఈ అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక సస్పీషియస్గా షాప్గా అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా వాటి మీద మనం బైట్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఈ చాక్లెట్స్ అన్నీ కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకి, ఎవరైతే వాటిని రోజు కన్స్యూమ్ అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ అమ్ముతున్నారని చెప్పేసి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొత్త వారికి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా చేసేవాళ్ళు, ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పకుండా ఉండేవారు మాత్రం వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా నన్ను సీజ్ చేసేటప్పుడు వాళ్ళు షాప్లో నార్మల్గా ఓపెన్గా బయట పెట్టకుండా ఇవి వాళ్ళు లోకల్ నుంచి తెచ్చొచ్చింది కానీ, లేకపోతే షాప్లో సీక్రెట్ ప్లేస్లో పెట్టివ్వడం కానీ మనము చూసినట్టు దీంతో తెలుస్తుంది. సో కాబట్టి ఇది ఎవరికి ఇటువంటి చాక్లెట్స్ ఎక్కడ అమ్ముతుందా కూడా దయచేసి ఒక రెస్పాన్సిబుల్గా అది కూడా ఇన్ఫర్మేషన్ ఇగ్నర్ చేస్తుంది. సో కంప్లీట్గా ఈ ఆపరేషన్ అంటే సూపర్విజర్ ఆఫ్ శ్రీ అవినాష్ మోహన్ సార్, సిపి సైబరాబాద్, ఎస్ఓటి డిసిపి రషీద్, అండ్ అడిషనల్ డిసిపి నారాయణ గౌడ్, అడిషనల్ డిసిపి శంషాబాద్ రామకుందం, అండ్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏసీపీ శంషాబాద్ రామచంద్రన్, అండ్ ఇన్స్పెక్టర్ పత్తు నరసింహరావు, అండ్ మిగతా సిబ్బంది అందరూ కూడా దీన్ని మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళందరినీ కూడా సక్సెస్ఫుల్గా ఇది సీజ్ చేయడం, అరెస్ట్ చేయడం జరిగింది.
कोई मुखर्जी मैं एवरजा अस्टेशन वीरेंद्र बेहरा सोमनाथ बेहरा एंड सूर्यमणि साहू वीलू इंका एवर दी इनवाल्व ट्रांसपोर्टेशन प्रिपरेशन अदी मैं रिमांड जो सो अंदर एसओटी एंड लोकल पुलिस चार मंजी थैंक यू सर इन रोज स्टूडेंट्स मन की एग्जाक्ट नंबर बट स्टूडेंट्स अम्मतारे मन इनफर्मेशन इनफर्मेशन रायापस रेडी का वेरे प्लेस इनफर्मेशन सो तक वेरे प्लेस रेड జనరల్ స్టోర్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అంతా వేరే ప్లేస్ లో చేసి ఇన్ఫర్మేషన్ ఎవ్రీ వన్ మంత్ కో టూ మంత్ కో వాటిని స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టబోతుంది అది బేసికలీ లోకల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చేప్పటికీ చార్టర్ ఇస్ అ ల్యాండ్ మార్క్ అటువంటిది ఏదో ఒక ఈ లోకల్ ఏదో ఒకటి పెట్టేసి అమ్మేదానికి వాళ్ళు అది చేసినట్టు అనిపిస్తుంది బట్ వీడు ఆల్సో వెరిఫై అది కూడా యాంగిల్ కూడా చూస్తాం కంపెనీ ఉంటాయి సార్ చార్టర్ అటువంటిది ప్రస్తుతానికైతే మనకు ఇన్వెస్టిగేషన్